కరోనాపై ప్రపంచమంతా యుద్ధం చేస్తున్న వేళ రష్యా ఓ గుడ్ న్యూస్ వినిపించింది రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఆగస్టు పదకొండున విడుదలైంది ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు దేశంలో ప్రతి ఒక్కరికి ఈ టీకానిచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ వారంలోనే వ్యాక్సిన్ ని నమోదు చేసే ప్రక్రియ పూర్తవుతుందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు రష్యాలోని గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ టీకాని తయారు చేశాయి వ్యాక్సిన్ వేసుకున్న ఇరవై ఒకటో రోజుకు వైరస్ అడ్డుకునేలా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుందని రెండో తో ఇది రెట్టింపు సామర్థ్యాన్ని సాధిస్తుందని సమాచారం ఇక ఈ టీకాను ఎడినో వైరస్ భాగాలతో తయారు చేసినట్లు స్పుత్నిక్ వార్తా సంస్థ వెల్లడించింది జూన్ లో ఆరు మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించామని వారిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో మిగతా వారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ఇచ్చామని అధికారులు తెలిపారు రెండు పరీక్షల్లోనూ ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని అధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే రష్యా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది వ్యాక్సిన్ తయారీకి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది మరోవైపు రష్యా వ్యాక్సిన్ విడుదల ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతే రష్యా ఈ నిర్ణయం తీసుకునుంటుందని భావిస్తున్నామని అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచి అన్నారు వ్యాక్సిన్ ని పంపిణీ చేసే ముందు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రష్యా మరోసారి ఆలోచించుకోవాలని పౌచి సూచించడం జరిగింది